ఈ పట్ల గంగారం వచ్చి అంటున్నాడు. అంటే ఇంతకు ముందు కూడా ఆయన మాకు రెండు మూడు సార్లు కలిశాడు. నా పొట్టలో ఉబ్బరం, ఏదో పొట్ట సమస్య అని చెప్పాడు. ఏం చేయాలి, ఎన్నో మందులు వాడుతున్నాను అన్నాడు. అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు బోలెడు మంది ఉండొచ్చు ఈ ఊళ్ళో. పొట్ట సమస్యని కాదు, రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ఇక మానసిక సమస్యలు అయితే అందరికీ ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, హింస, ద్వేషము, ఇవి లేని వాళ్ళు ఎవరు లేరు. ఇక గృహ సమస్యలు, కుటుంబ సమస్యలు, కొడుకు తండ్రికి, తల్లికి కూతురికి, అత్తకు కొడలికి, మామకు అల్లుడికి, తాతకు మనవడికి, ఇలా కుటుంబ సభ్యులందరి మధ్య రకరకాల పొరపక్షాలు ఉండనే ఉన్నాయి. ఇక దేశ సమస్యలు, అవి ఉన్నాయి. ధార్మిక సమస్యలు, అవి ఉన్నాయి. దైవిక సమస్యలు, అవి ఉన్నాయి. మొత్తం సమస్యలే చుట్టూరా. మరి ఒక సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు ఆ పట్ల గంగారం కోటీశ్వరుడు కాదు, లక్షాధికారి కూడా కాదు అనుకుంటున్నా నేను. ఆయన అవతారం చూస్తే అలాగే అంతేనా? అలాంటి వాళ్ళు బతకాలా చచ్చిపోవాలా? వాళ్ళకి ఏదైనా సమస్య, ఆరోగ్య సమస్య కానీ ఏ సమస్య కానీ వస్తే వాళ్ళ గతి ఏమిటి అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెబుతుంది, మన చదువులు ఏం చెప్తున్నాయి, మన వ్యవస్థ ఏం చెప్తుంది అంటే చచ్చిపోవాలి, పేదవాళ్ళు బతకూడదు, చచ్చిపోవాలి. ఇది ఈనాడు ఉన్నటువంటి సిస్టమ్, ప్రభుత్వ విధానం. కానీ మనకు మహర్షులు చెప్పిన పరంపర ఏమిటంటే, చీమ నుంచి ఏనుగు దాకా, చేప నుంచి తిమ్మిగలం, ప్రతి ప్రాణి బ్రతకడానికి ఇక్కడ భగవంతుడు వ్యవస్థ చేశాడు, ఏర్పాట్లు చేసి పెట్టాడు. కేవలం మనుషులు, ఆ మనుషుల్లో కూడా ధనవంతులు, అందులో బలవంతులే బ్రతకాలి అని చెప్పలేదు. అటువంటి విధానాలు మహర్షులు చెప్పలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క మనిషి బ్రతకాలి అంటే డబ్బుతో అవసరం లేకుండా, డబ్బుతో పని లేకుండా బ్రతికే విధానాలు మనకు చెప్పారు. కాబట్టి ఇప్పుడు బట్ల గంగారాంకు హైదరాబాద్ తీసుకెళ్తే మెడినోవా, మెడికేర్, సిడిఆర్ అలాంటి ఆ పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆసుపత్రులు అంట, అక్కడికి తీసుకెళ్తే ఆయనకు స్కానింగ్, ఎక్స్రే, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, మన్ను పరీక్ష, మశానం పరీక్ష, ఇంకా చెత్త అన్ని పరీక్షలు చేస్తా జల్లడ వరకు. దానికో 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిస్తా అంటే, తర్వాత ఇంకేవో అంటారు. వాళ్ళు రోగం ఏమిటి కనుక్కోవాలంటే వాళ్ళ చేతిలో లేదు, యంత్రాలకు అప్పచెప్తారనమాట. యంత్రాలంతా జల్లడ పడతాయి, ఎక్కడుంది జబ్బు, ఎక్కడుంది, యంత్రాలకు తెలిస్తే సరే. యంత్రాలకు కూడా తెలియలేదనుకోండి, ఆపరేషన్ చేసి పొట్టలో ఏముందో చూస్తా ఉంటారు, తీస్తా ఉంటారు, దానికి 4 లక్షలు. ఈ రకంగా ఉంటుంది వాళ్ళ విధానం. కానీ మనకు మహర్షులు ఏం చెప్తున్నారంటే, మీకు ఎప్పుడైనా సరే పొట్టకు సంబంధించిన సమస్య, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, యాసిడిటీ కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, కడుపు ఉబ్బరం కావచ్చు, లేదా పులి తేనుపులు అంటారు, ఏదైనా పొట్టకు సంబంధించింది మీకు ఇబ్బంది అనిపిస్తే, ఆ పూట పొద్దున అనిపిస్తే మధ్యాహ్నం తినకండి, రాత్రి తినకండి. రాత్రి అనిపిస్తే పొద్దున తినకండి, ఆ మిగతా తెల్లారైన తర్వాత ఆ రోజు మొత్తం ఏమీ తినకండి, నీళ్లు తాగి ఉండండి. లంకనం పరమ ఔషధం అన్నారు. అంటే ఒక రోజు మనము నిరాహారంగా ఏమీ తినకుండా నీళ్లు తాగి, లేదా కొబ్బరి నీళ్లు, మరి నీళ్లు తాగి ఉండలేము మాకు బలం రాదు, కొబ్బరి నీళ్ళు తాగు, లేకపోతే మజ్జిగ తాగు, లేకపోతే పళ్ళ రసం ఏదైనా తాగు, ఒక రోజు నువ్వు నిరాహారం ఉంటే, కడుపు మార్చుకుంటే నీ పొట్ట సరైపోతుంది, నీ జబ్బు తగ్గిపోతుంది అని చెప్పారు. ఇది సామాన్యమైన వైద్యం అన్నమాట, దీనికి ఏమీ కష్టపడాల్సిన పని లేదు, తిండి మానేసుకుంటే సరిపోదు. కానీ ఇప్పుడు ఏమిటంటే, మనం ఎన్ని పూటలు తింటే అంత బలం, ఎన్ని పూటలు తింటే అంత శక్తి అనుకుంటున్నాం. అందుకే ఒకప్పుడు ఏమిటంటే, ఇక్కడికి వచ్చినారు పెద్ద మనుషులు, వీళ్లకు తినడానికి టైం ఉండేది కదా,
పొద్దున్న 3 లేస్తే రాత్రి 8 దాకా గొడ్డి చాకరి చేసేవాడు తినడానికి ఏముండేది ఓ రొట్టె ముక్క ఇంత పచ్చడి ఏదో ఉండేది అది గుడ్డలో కట్టుకొని తీసుకొని పోయేవాడు ఇప్పలాగా టిఫిన్ డబ్బాలు లేవు స్టీల్ టిఫిన్ డబ్బాలు ఇప్పుడు 3 డబ్బాలు ఉంటాయి తీసుకెళ్ళి అలాగా వాళ్ళు తిండి మీద ధ్యాస లేకుండా పనిచేసేవాళ్ళు ఇప్పుడు పని మీద ధ్యాస ఉండదు పని చేసినా వాడి తిండి మీదే ఉంటుంది ఎప్పుడు మానేద్దాం మధ్యలో ఎప్పుడు తిందాం ఎప్పుడు విశ్రాంతి తీసుకుందాం ఇదే ఉంటుంది కాబట్టి రోగాలన్నిటికీ కారణం ఏమిటి అంటే తిండి పోతుతనం బాగా గుర్తుపెట్టుకోండి అందరూ మీకు ఏ రోగం ఉన్నా తిండి తగ్గించుకుంటే అన్ని రోగాలు పోతాయి బీపీ కావచ్చు షుగర్ కావచ్చు హార్ట్ ప్రాబ్లం కావచ్చు కీళ్ల నొప్పులు అంటున్నారు ఇది కావచ్చు రకరకాల సమస్యలు వీటికి ఏమిటంటే బరువు తగ్గించండి శరీర బరువు తగ్గాలి పొట్ట మీద బరువు తగ్గాలి తిండి తగ్గాలి తిండి తగ్గించి చూడండి మీరు 3 పూటలు తింటున్నారు అనుకుందాం మీకు సమస్యలు ఉన్నాయి మీరు 2 పూటలే తినండి 2 పూటలు తింటే పొద్దున టిఫిన్ మానేసేయండి రాత్రి మధ్యాహ్నం భోజనం చేయండి రాత్రి ఏదో అల్పాహారం కొద్దిగా తీసుకోండి ఒక వారం చేయండి మీకు కుదురుగా మెరుగ్గా బాగా అనిపిస్తే అలాగే కొనసాగించండి 2 పూటలు తినండి ఆ తర్వాత నెల రోజులు లేక బాగా అనిపించింది అనిపిస్తే 1 పూట తినండి ఇంకా సమస్యలు అప్పటికి కూడా ఇంకా సమస్యలు తగ్గకపోతే 1 పూట తినండి మొత్తం సమస్యలు అన్ని పోతాయి ఎక్కువ తిండి తిని చచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ తిండి తిని మరి రకరకాల సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ తిండి తింటే ఎక్కువ కాలం ఎవడు బతకడు తక్కువ తిండి తిని ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు ఉన్నారు తక్కువ తిండి తోటి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు తక్కువ తిండి తోటి నష్టపోయిన వాళ్ళైతే ఎవరు లేరు కాబట్టి ఈ తిండి పోతు తనం బాగా తినాలి అంటే నీకు ఒంటికి సరిపడితే తిన్నది వంటబడితే తిను అర కిలో తిను కేజీ తిను ఏదైనా తిను నీ ఒంటికి పూర్తిగా ఇమిడిపోతే ఇమడనప్పుడు కుదరనప్పుడు తగ్గించుకోవడం ఉత్తమం ఇంకొకటి మనం ఇప్పుడు ఏం పని చేస్తున్నాం అసలు పనేముంది ఓన్లీ బట్టలు నొక్కడం తప్ప ఈ రకరకాల వాహనాలు వచ్చేసాయి ఒకప్పుడు పొలం దాకా నడిచిపోయేవాళ్ళు ఇప్పుడు సైకిల్ కూడా పోయింది సైకిల్ కూడా కనపట్టాలి అందరికీ 2 వీలర్స్ వచ్చేసాయి ఇంకా కాస్త డబ్బు ఉంటే కారు ఇంకా నడిచే నడవడానికి ఎక్కడ స్థలమే లేదు కాబట్టి బట్ల గంగారాం గారికి నేను ఒకటే చెప్పాను ఒక పూట తిను బాబు ఒక 15 రోజులు చెయ్యి నీ సమస్యలు పోతాయి నోరు కట్టుకోలేను నాలుకను ఆపుకోలేను అనుకుంటే ఇక హాస్పిటల్ ఉన్నాయి మందులు ఉన్నాయి వెళ్ళు ఇంకా కూడా నేను అంతకంటే కూడా చౌకలో తక్కువలో ఎన్నో మందులు ఉన్నాయి మన చుట్టూ బోలెడు మందులు ఇచ్చాడు భగవంతుడు ఆ మందులను గుర్తించడం లేదు కానీ మందు మాత్రం గుర్తిస్తున్నాం మందు సీసాలు తెచ్చుకొని దాడి చేస్తున్నారు మా చుట్టూ చెట్లు ఉన్నాయి రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు తులసి చెట్టు దేవతా వృక్షాలు అంట ఆ వృక్షాలు దేవతలతో సమానం అన్నమాట దేవతలు వరాలు ఇస్తారు నీకున్న సమస్యలు ఒక్క చెట్టు నమ్ముకో ఏదో ఒక్క చెట్టు నమ్ముకో నీ సమస్యలన్నీ పోతాయి మనిషిని నమ్మితే నీ నిన్నేం చేస్తాడో నిన్ను నమ్మేస్తాడో చంపేస్తాడో కూడా తెలియదు కానీ చెట్టును నమ్ముకుంటే ఆ చెట్టు మనకు నీడనిస్తుంది దాని ప్రతి ఒక్క వస్తువు ఆకులు కావచ్చు పువ్వులు కావచ్చు మొగ్గలు కావచ్చు లేకపోతే వేర్లు కావచ్చు పండ్లు కావచ్చు తోలు కావచ్చు తొక్క కావచ్చు ఏదైనా ఔషధమే వాటిని మనం సక్రమంగా తెలుసుకొని వాడుకుంటే సరే మీకేం తెలియదు తెలియకపోయినా సరే ఒక్క వేపాకు తినండి రోజు మీకు ఏ రోగం లేదు లేదా రోగాలు ఉన్నాయి ఎలా అయినా పర్లేదు రోజు ఒక వేపాకు ఒక తులసి ఆకు తర్వాత ఒకటి మారేడు ఆకు మారేడు అంటే అది శివాలయంలో ఉంటుంది 3 ఆకులు రోజు అదొకటి ఇదొకటి ఒకటి మీరు తినండి పొద్దున తినండి సాయంత్రం ఇదొకటి అదొకటి తినండి 15 రోజుల్లో మన చెప్పులన్నీ తగ్గిపోతాయి కానీ మనకు నచ్చదు ఈ చెట్టు ఆకులు నేను తినడమా నేను మేకనా గొర్రెనా నేను ఎందుకు తినాలి నేను ఔషధాలు తెచ్చుకుంటాను మెడిసిన్స్ 500 రూపాయలు 1000 రూపాయలైనా సరే ఇవన్నీ నేను తినను అని ఎలాగా
డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే తెలివి అనుకుంటున్నారు. సరే డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన జబ్బులు పోతున్నాయా అంటే పాతవి పోకపోగా కొత్త జబ్బులు వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. మీరు ఏ గ్రామం పోయినా ఒకప్పుడు గ్రామాల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే కాయ కష్టం చేసేవాళ్ళు. ఈ యంత్రాలు లేవు, వాహనాలు లేవు, ఈ చప్పులు లేవు, ఏవీ లేవు. ఎనిమిది వేసరికి అందరూ పడుకునేవాళ్ళు. ఇప్పుడు రకరకాల వాహనాలు వచ్చేసాయి, పని తగ్గిపోయింది, ఎరువులు పురుగుల మందులు ఆహారం తింటున్నారు. పట్టణంలో కంటే పల్లెటూళ్ళలో రోగులు ఎక్కువ ఉన్నారు. పట్టణం కంటే పల్లెటూళ్ళలో పాలిటిక్స్ రాజకీయాలు ఎక్కువైపోయాయి. పట్టణాల కంటే పల్లెటూళ్ళలో రాగద్వేషాలు పెరిగిపోయాయి. మనము పట్టణంలో ఎవరో ఎవరిని పట్టించుకోరు. ఇక్కడ మన ప్రతి ఒక్కరు పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనకింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడోడు చచ్చిపోయాడు, వీడోడు పెళ్లి కుదిరింది, ఇవన్నీ ఊరు ముచ్చట్లు అంటారు. ఈ ఊరు ముచ్చట్లు అన్ని ఎత్తికెక్కించుకుంటూ ఉంటారు. కాబట్టి రాగద్వేషాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. పట్టణంలో ఎవరికైనా మేము ఈ సలహా ఇచ్చామనుకోండి, ఆకులు తినండి అది అంటే వారు చేద్దాం అనుకుంటారు. కానీ చెట్లు ఉండవు అక్కడ. పట్టణంలో చెట్లు దొరకవు మనం. ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి కానీ ఎవరు చేయడు. ఏమో పులుసాకట అది పగట తినాలట, ఎవరు దేవాలి ఎవరు నమ్మాలి ఎక్కడైతుంది మనకు. ఏదో చెప్పినందుకు అప్పుడే చేస్తారు. తర్వాత అయిపోయి టాబ్లెట్స్ మాత్రలు కావాలి. ఈ రకంగా శ్రద్ధ అనేది లేదు. సత్యము మీద లేదు, ప్రకృతి మీద లేదు, మహర్షుల మీద లేదు, మన పరంపర మీద. అందుకే అనేక రోగాలు వాటికి మందులు వేసుకొని ఇంకా కొత్త రోగాలు పుట్టించుకొని ఎప్పుడు రోగగ్రస్తులుగానే ఉంటారు. బట్ ఈ పట్ల గంగారాము గారు తిండి మానేసి రాత్రి పూట పాలు పాలంటే మళ్ళీ పొట్టకు సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు పాలు తాగకూడదు ఎవరు గుర్తుపెట్టుకోండి. మజ్జిగ మంచిది. కానీ రాత్రిపూట మజ్జిగ తీసుకుంటే ఏమవుతుందంటే మూత్రం వస్తుంది, మధ్యలో మెలకు వస్తుంది. కాబట్టి రాత్రిపూట మజ్జిగ తీసుకోకూడదు. ఒక పూటనే తినేసి తేలిక ఆహారం మెత్తగా అన్నం ఉడకబెట్టుకొని ఏదైనా కూరలు కలుపుకొని ఒక పూట తినేసి తగ్గిపోతాయి, చాలా మటుకు తగ్గిపోతాయి. కాబట్టి అది కూడా 60 ఏళ్ళు దాటిన తర్వాత, 70 ఏళ్ళు దాటిన తర్వాత తిండి ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇంకా వయసు పెరిగిన కొద్దీ ఇంట్లో పని పాట ఏం ఉండదు, ఎవరు పని చెప్పరు. ఎప్పుడు వంటింట్లో కూర్చొని అది తిందామా ఇది తిందామా, ఇది ఉడకబెట్టు అది ఉడకబెట్టు, లేకపోతే ఏదో అంగడికి పోయి దుకాణానికి పోయి కొనుక్కోవడం నోలడం ఇలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఒకటి ముసలితనంలో ఆరోగ్యంగా ఉండాలి, ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి అంటే తిండి తగ్గించుకోవడం ఉత్తమం. తేలిక ఆహారం తీసుకోవాలి. ఈ ఆయిల్ ఫుడ్ అంటే నూనెలో వేయించిన వస్తువులు నైట్ తినకూడదు. వృద్ధులు తేలిక తింటే కూర్చున్నా అరిగిపోవాలన్నమాట. అటువంటి తేలిక ఆహారం తీసుకుంటే ఎవరి సహాయం లేకుండా చావు కూడా మంచి చావు వస్తుంది. అడ్డమైన తిండ్లు తింటే వాడు 10-15 హాస్పిటల్లు తిరిగి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించి చచ్చిపోతాడు. వాడిని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మనము ఎన్ని తెలిసినా ఆరోగ్యం అనేది కాపాడుకోకపోతే వ్యర్థము. స్మృతి కూడా ఉండదు, గుర్తుండదు. ఇంకా ఆరోగ్యం చెడిపోయిందంటే మన బుద్ధిశక్తి తగ్గిపోతుంది, వాక్శక్తి కూడా ఉండదు, మాట కూడా స్పష్టంగా రాదు. కానీ ఆరోగ్యం కోసం ఎవ్వరు కూడా ఆలోచించరు. గ్రామాల లోపలైతే అసలు ఏమాత్రం తెలివితేటలేదు. ఎందుకంటే నేను పట్టణంలో చూస్తాను, యోగా సెంటర్ ఉంటుంది. యోగా సెంటర్లో వాడు పొద్దున్నే 4 గంటలకు వచ్చి యోగా నేర్చుకుంటారు, ప్రాణాయామం నేర్చుకుంటారు. ఇక్కడ మన శ్రీనివాస్ ఉన్నాడు, ఈ ఊరు అబ్బాయి శ్రీనివాస్ గౌడ్. మరి ఆయన ఎక్కడో హైదరాబాద్కి వచ్చి అక్కడ యోగా నేర్పించాడు. ఇంకెక్కడో పిట్లంలో నేర్పుతున్నాడు, ఎక్కడెక్కడో నేర్పుతున్నాడు. 10 రోజులు 4 రోజులు అలాగా ఆయన క్యాంప్ పెడుతూ ఉంటాడు. మరి ఈ ఊరి వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకున్నారా, అడిగారా, తెలుసుకున్నారా? నేర్పుతా అంటే వింటారా? అంటే వినరు. వాడేంటి నాకు చెప్పేది, మా ఊరు అబ్బాయి నా కళ్ళ ముందే పెరిగాడు, వాడికేం తెలుసు అని కూడా అనొచ్చు. ఇంకా
ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు బాగుపడడం కష్టం. ఎవరైనా సరే మంచి మాట మనం తెలుసుకుందాము, మంచిని నేర్చుకుందాము అనుకుంటేనే మనం ముందుకెళ్తాం.